ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో నచ్చినట్లయితే షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. నా లేటెస్ట్ అప్డేట్స్ కోసం బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. రాములమ్మ, మీరెక్కడ? లేడీ సూపర్ స్టార్ ప్రస్తుతం ఎక్కడున్నారు? మరి తెలంగాణ రాష్ట్రంలో రాములమ్మగా పేరు గాంచిన మరి విజయశాంతి గారు ఇప్పుడు ఎక్కడున్నారనే అంశం మీద చూద్దాం. మరి మనందరూ తెలిసిందే, మరి సినీ ఫీల్డ్లో తారాస్థాయికి వెళ్ళిపోయిన తర్వాత మరి రాజకీయ రంగ ప్రవేశం చేయడం జరిగింది విజయశాంతి గారు. మరి ఆ ప్రకారంగా ఆ టీఆర్ఎస్లో చేరటం, ఆ కేసీఆర్ గారితో విభేదాలు రావటం, మరి తర్వాత తల్లి తెలంగాణ పార్టీ పెట్టుకోవటం, రాణి నుంచి మళ్ళీ కాంగ్రెస్ పార్టీలోకి వెళ్ళడం జరిగింది. మరి గత కొంతకాలంగా మనం పరిశీలిస్తే ఆమె ఏం చేస్తున్నారు, ఏ పార్టీలో ఉన్నారని కూడా తెలియని పరిస్థితి. సో ఆ అంశాన్ని గురించి ఈరోజు మాట్లాడుకుందాం. మరి విజయశాంతి గారు మనందరూ తెలిసిందే, మరి గత 20 సంవత్సరాలుగా మరి చలనచిత్ర రంగంలో విశేష సేవలు అందించడం జరిగింది. మరి ఎంత స్థాయికి వెళ్ళిందంటే లేడీ సూపర్ స్టార్గా బిరుదు పొందింది ఆమె. మరి ఇండియన్ సూపర్ స్టార్ అమితాబ్ బచ్చన్, అమితాబ్ బచ్చన్ స్థాయిలో మహిళలను చెప్పుకునే పరిస్థితి వచ్చింది ఆమె. ఎక్కువ పారితోషికం తీసుకునే సినీ నటిగా, హీరోయిన్గా గుర్తింపు పొందింది ఆమె. మరి అమితాబ్ బచ్చన్తో పోటీ పడి పేరు తెచ్చుకుందంటే ఆలోచించండి, ఆ స్థాయికి వెళ్ళిపోయింది. మరి అన్ని భాషల్లో, ఎక్కువ భాషల్లో దాదాపు అగ్ర హీరో అందరితో కూడా నటించింది ఆమె. మరి లేడీ ఓరియంటెడ్ ఫిల్మ్స్ అనేది ఆమెతోనే స్టార్ట్ అయింది. మరి ఆమె పేరు మీదే సినిమాలు వచ్చింది సార్. పరిశ్రమ దృశ్యం, కర్తవ్యం, ప్రతిఘటన ఇలాంటివన్నీ కూడా ఆమె పేరు మీద వచ్చాయి. తర్వాత చివరిగా ఆమె పేరు మీద వచ్చిన భారీ చిత్రం వసే రాములమ్మ. మరి వసే రాములమ్మ ఎంత సంచలనం మనందరూ తెలుసు. ఆ సినిమా వచ్చిన తర్వాత ఈరోజు కూడా ఆమెని రాములమ్మ అని పిలిచే పరిస్థితి. మరి తర్వాత కొంతకాలం గ్యాప్ రాజకీయాల్లోకి వచ్చింది, కొంత గ్యాప్ వచ్చింది. గ్యాప్ వచ్చిన తర్వాత ఇటీవల కాలంలో మరి డైరెక్టర్ కోరిక మేరకు సరలేరు నీకెవరు అనే సినిమాలో, మహేష్ సినిమాలో నటించడం జరిగింది. మరి ఆ రోజు ఆడియో ఫంక్షన్లో కూడా డైరెక్టరు మా రాములమ్మ గారు అని పేరు ప్రస్తావించడం జరిగింది. వరంగల్ జిల్లా, తెలంగాణలో వరంగల్ జిల్లా ఉంది. మరి ఆ స్థాయికి వెళ్ళిపోయింది. వెళ్ళిపోయిన తర్వాత మరి మళ్ళా సినిమాలకు స్వస్తి చెప్పి రాజకీయాలు రావటం, రాజకీయాలకు స్వస్తి చెప్పడం, మళ్ళా సినిమాలోకి వెళ్ళి ఒకటారా సినిమా తీసే పరిస్థితి. సో ప్రస్తుతం ఆమె కాంగ్రెస్ పార్టీలో ఉన్నట్టుగా మనం అనుకుంటున్నాం. సో ఆమె నేపథ్యం గురించి మనం చూసుకుంటూ ఉన్నాం. మరి సాధారణంగా మనం గమనిస్తే గత కొంతకాలంగా సినీ నటులు వేరు, రాజకీయాలు వేరు అనేది మనం గమనిస్తూ ఉన్నాం. ఏదో మన దేశం మొత్తం మీద ఒక ఇద్దరు మాత్రమే సినీ హీరోలు రాజకీయ రంగంలో రాణించారు. సో తమిళనాడులో ఎంజీఆర్, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎన్టీఆర్, వీళ్ళిద్దరే సినీ నేపథ్యం నుంచి రాజకీయాల్లోకి వచ్చి ముఖ్యమంత్రి పదవి చేపట్టడం జరిగింది. సొంతగా పార్టీ స్థాపించుకొని ముఖ్యమంత్రులు అయ్యారు వాళ్ళిద్దరు. సో తర్వాత చాలా మంది ప్రయత్నం చేశారు, అది సఫలం కాల. మరి తమిళనాడులో విజయకాంత్, అదేవిధంగా కమల్ హాసన్, అదేవిధంగా మన తెలుగులో మనం చూస్తే చిరంజీవి గారు, పవన్ కళ్యాణ్ గారు ఇట్లా రాజకీయ పార్టీలు స్థాపించి ముఖ్యమంత్రి కాలేకపోయారు. మరి గతంలో మనం తీసుకుంటే కొన్ని రాష్ట్రాల్లో కొంతమంది సొంతంగా పార్టీ పెట్టి ముఖ్యమంత్రులు ఉన్నారు. మరి బీహార్లో ఆర్జేడీ పెట్టారు లాల్ ప్రసాద్ యాదవ్. మరి యూపీలో సమాజ్ పార్టీ పెట్టారు మరి ములాయం సింగ్ యాదవ్. ఇట్లా కొన్ని ప్రాంతాల్లో కొంతమంది ప్రాంతీయ పార్టీ పెట్టి ముఖ్యమంత్రి అయ్యారు. సో వాళ్ళెవరు కూడా రాజకీయ సినీ నేపథ్యం లేదు, వాళ్ళు నేరుగా రాజకీయాలకు వచ్చి పార్టీ స్థాపించి ముఖ్యమంత్రి కావడం జరిగింది. ఇక్కడ విచిత్రం ఏంటంటే, మనకి ఆశ్చర్యకరం ఏంటంటే, సినీ నటుడుగా ఉండి అగ్రస్థాయికి వెళ్ళిపోయి పార్టీ పెట్టి ముఖ్యమంత్రి కలగకపోవడం కొంతమంది చూసాం. ఫర్ ఎగ్జాంపుల్ చిరంజీవి గారిని చూసాం, మరి తమిళనాడులో విజయకాంత్ గారిని చూసాం, అదేవిధంగా మరి కమలాసన్ చూసాం, అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మరి పవన్ కళ్యాణ్ గారిని చూసాం. సో ఇవంతా కూడా ఒకసారి మనం పరిశీలిస్తే, సో వాళ్ళని సినీ నటులుగానే చూస్తున్నారు తప్ప రాజకీయ నాయకులుగా చూడటం లేదు. మరి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చంద్రబాబు గారు ఉన్నారు, రాజశేఖర్ గారు ఉన్నారు.
సో వాళ్ళు రాజకీయంగా చాలా ఉన్నత స్థితికి వెళ్ళారు. మరి మీరు నువ్వు నేనని పరిస్థితులు రాజకీయాలు అనిపారు వాళ్ళు, ఎక్కడ లేని ఇమేజ్ తెచ్చుకున్నారు వాళ్ళిద్దరు. తర్వాత వాళ్ళ కొడుకు రాజశేఖర గారి కుమారుడు మరి జగన్మోహన్ రెడ్డి గారు పార్టీ పెట్టారు. మరి కాంగ్రెస్ పార్టీ నుంచి వచ్చిన ఎంపీ పదవిని వదులుకొని సొంతంగా పార్టీ పెట్టి మరి ముఖ్యమంత్రి స్థాయికి ఎదగడం జరిగింది. అంటే ఇక్కడ మనం నేపథ్యం చూస్తే వాళ్ళకి ఎలాంటి సినీ నేపథ్యం లేదు, వ్యక్తిగత శరిసమ కావచ్చు, మరి రకరకాల కారణాల వల్ల వాళ్ళు ఆ స్థాయికి వెళ్ళడం జరిగింది. మరి సినీ రంగంలో మెగాస్టార్గా ఎంతో పేరు సంపాదించిన చిరంజీవి గారు ముఖ్యమంత్రి కలిపారు. అదేవిధంగా మరి పవన్ కళ్యాణ్ గారు ముఖ్యమంత్రి కలిపారు. మరి చిరంజీవి గారు అన్న ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 18 స్థానాలు పొందారు 1994 గాను. మరి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పవన్ కళ్యాణ్ గారు 2 స్థానాలు పొందేసి 2 ఓడిపోవడం జరిగింది. మొత్తంగా ఒకే ఒక స్థానం వచ్చింది ఆయన. సో ఇదే విధంగా మనం విజయశాంతి గారి చూసుకున్నట్లయితే మరి విజయశాంతి గారి విషయంలో ఏం జరిగింది అంటే, విజయశాంతి గారు రాజకీయాలకు వచ్చినప్పుడు టీఆర్ఎస్లో చేరారు మొదట. మరి కేసీఆర్తో చాలా సన్నిహితంగా ఉన్నారు. ఒకనొక సందర్భంలో రాఖీ కట్టేటప్పుడు కేసీఆర్ అన్నారు, నాకు చాలామంది సోదరిమణులు ఉన్నారు, అక్క చెల్లెలు ఉన్నారు, సో విజయశాంతి గారిని నా చిన్న చెల్లెలుగా భావిస్తానని చెప్పేసి చెప్పడం జరిగింది. సో రాఖీ కట్టించుకున్నారు. రాఖీ కట్టిన సందర్భంగా ఏదైతే సాంప్రదాయం ఉందో అన్నయ్యలు చెల్లెలకు ఇచ్చేటువంటి నజరానా ఆ రోజు 100,000 రూపాయలు ఇవ్వడం జరిగింది. ఆ రోజు మనం చూస్తూ ఉన్నాం షర్మిల జగన్మోహన్ రెడ్డి గారికి, మరి కవిత కేటీఆర్కి రాఖీ కట్టిన సందర్భంలో మనం చూస్తున్నాం. వారిద్దరే కాకుండా భారతదేశం మొత్తం మీద ఆ చెల్లెమ్మలు మరి అన్నయ్యలకి రాఖీ కట్టడం, సో వాళ్ళేదో గిఫ్ట్గా నజరానా ఇవ్వడం అనేది మనం నగదు బహుమతి చూసాం. అదేవిధంగా కేసీఆర్ కూడా మరి రాఖీ కట్టించుకొని నా సొంత చెల్లెలు విజయశాంతి అని చెప్పడం, మరి 100,000 రూపాయలు నగదు ఇవ్వడం ఇవన్నీ చూసాం. ఎంతో సన్నిహితంగా ఉంది. సో నాకు తెలిసినంత వరకు వాళ్ళకు వచ్చిన విభేదం ఎక్కడ జరిగిందంటే, సో 2014లో మరి లోక్సభ అసెంబ్లీ ఎన్నికలు జరిగేటప్పుడు మెదక్కుకి పోటీ చేస్తాను, లోక్సభకి ఒక అసెంబ్లీకి పోటీ చేస్తాను, నేను రెండు గెలుస్తాను, రెండు గెలిచినప్పుడు మెదక్ రాజీనామా చేస్తాను, ముఖ్యమంత్రి అయ్యే పరిస్థితుంది నేను, కాబట్టి మీరు పోటీ చేయాల్సిన అవసరం లేదు అని చెప్పి చెప్పడంతో అక్కడే కొంచెం ఆయన వాళ్ళ మధ్య మనస్పర్ధలు వచ్చినాయి. సాధారణంగా ఆయన స్ట్రాటజీ ఏంటంటే, ముఖ్యమంత్రి ఎమ్మెల్యే అయితే ముఖ్యమంత్రి అవుతాం, ఎంపీ అయితే కేంద్ర రాజకీయాలకు వెళ్తాను, సో రెండింటి గెలుస్తాం, ముఖ్యమంత్రి అయ్యే పరిస్థితి ఉంటే ఎమ్మెల్యే అంటి పెట్టుకొని ఎంపీకి రాజీనామా చేస్తా, మిమ్మల్ని ఎంపీగా పోటీ చేయిస్తా, లేదు మన రాష్ట్రంలో మన అధికారాలు రాలేనప్పుడు ఆ ఎమ్మెల్యేకి రాజీనామా చేస్తా, సో మీకు ఎమ్మెల్యే పదవి ఇస్తానని చెప్పేసి అయితే ఒక మాట చెప్పడం జరిగింది. సో దీని మీద ఆమెకి అనుమానాలు వచ్చాయి. మరి ఎంతమంది పోటీ చేస్తున్నారో అందరికి టికెట్స్ ఇచ్చారు, నాకు ఇవ్వలేదు, మరి ఈ క్రమంలో నాకు కొంచెం మనస్తాపం కదా, కొంచెం పరువు సంబంధించిన అంశం అని చెప్పేసి అనేది కొంచెం మనస్తాపం పొందడం, విభేదించడం, ఆ క్రమంలో మరి కాంగ్రెస్ వాళ్ళు ఆమెను రెచ్చగొట్టడం జరిగింది. సో మీరు ఎప్పటికీ ముఖ్యమంత్రి కాలేరు, సో మీరు చాలా భాషలో నటిగా చేశారు, చాలా గుర్తింపు ఉంది, సో కాంగ్రెస్ పార్టీలో ఉంటే మీరు కూడా ముఖ్యమంత్రి అభ్యర్థి అవుతారు, చాలామంది ఉంటారు ముఖ్యమంత్రి అభ్యర్థులు, సో మీరు కూడా ఒకరు ఉంటారు, సో మీరు కాంగ్రెస్ పార్టీకి రామని చెప్పేసి మరి రకరకాలుగా ప్రలోభాలు పెట్టి మరి కాంగ్రెస్ పార్టీలో తీసుకోవడం జరిగింది. అంతకుముందు చూస్తే తెలంగాణలో తల్లి తెలంగాణ ఓ పార్టీ పెట్టడం, మూసివేయటం అట్లా జరిగింది. సో ఈ క్రమంలో మనం చూసినట్టయితే ఒకనొక సందర్భంలో కేసీఆర్ని ఏపీ రాధాకృష్ణ అడిగారు, విజయశాంతి గారు మీకు ఎందుకు దూరం అయినారంటే ఆయన బాధపడుతూ అసలు ఏమన్నారు ఆ విషయాన్ని, ఆమె అదృష్టమా, ఆమె దురదృష్టమా, నా దురదృష్టమో తెలీదు, సో నేను ఎంతో ఆప్యాయంగా చూసుకున్నాను, మరి ఆయన భర్తని ఆమెని మా ఇంటికి పిలిచి అయ్యా మా ఇంటి అల్లుడివి నువ్వు, బాగా తిను, మంచి భోజనం తిని అని చెప్పేసి ఎంకరేజ్ చేశాను, మరి నేను సొంత చెల్లెలా భావించాను, మరి ఆమె మమ్మల్ని నుంచి దూరం అయిపోయిందని చెప్పేసి కూడా బాధపడడం జరిగింది. సో ఏది కారణమైనప్పటికీ సో మొత్తం మీద వాళ్ళ మధ్య మనస్పోతులు వచ్చాయి. సో తర్వాత రకరకాలు వెళ్ళిపోయింది. సో ఇప్పుడు ఏ పార్టీలో ఉందనేది కూడా రకరకాల చర్చ జరుగుతూ ఉన్నాయి. సో కాంగ్రెస్ పార్టీలో ఉన్నట్టే భావిస్తాం, కానీ ఎంతో స్థాయికి వెళ్ళాల్సిన విజయశాంతి గారు మరి నా మాత్రంగా మిగిలిపోయే పరిస్థితుంది. మరి ఈ మధ్య కాలంలో కౌశిక్ రెడ్డి టీఆర్ఎస్లో చేరడంతో మరి రేవంత్ రెడ్డి అన్నారు, మరి విజయశాంతి గారికి పట్టిన గతే కౌశిక్ రెడ్డికి పడుతుందని చెప్పేసి కూడా రేవంత్ వ్యాఖ్యలు చేయడం జరిగింది. మరి టీఆర్ఎస్లోకి వెళ్ళారు ఇటీవల టీడీపీ రాష్ట్ర స్థాయి అధ్యక్షుడు ఎల్ రమణ, ఆయన కూడా పాపం రమణ అన్న అని కూడా సానుభూతి చెప్పడం జరిగింది. ఇవన్నీ రాజకీయ విమర్శలు మామూలే, కానీ టీడీపీ నుంచి టీఆర్ఎస్కి వెళ్ళే వాళ్ళు కానీ
మరి కాంగ్రెస్ నుంచి టీఆర్ఎస్కి వెళ్ళిన వాళ్ళు కానీ, సో వాళ్ళు ఉన్నత స్థాయికి నిలబడుతున్నారు. సో టీడీపీ నుంచి వెళ్ళిన ఎర్రబెల్ నాయకులు, మరి తొమ్మల నాగేశ్వరరావు, మరి వీళ్ళందరూ కూడా చాలా స్థాయికి వెళ్ళిపోయారు. అయితే కొంతమంది విషయంలో పిలుస్తుంది, కొంతమంది విషయంలో సక్రమంగా జరిగే పరిస్థితి ఉంది. ఈ విధంగా ఎందుకు జరిగిందంటే, ఒకటి సరైన సమయంలో సరైన నిర్ణయాలు తీసుకోవాలి, అది ఫస్ట్ నా ఉద్దేశం. సరైన సమయంలో సరైన నిర్ణయాలు తీసుకోకపోతే మనం ఈ విధంగా అనుభవించే పరిస్థితి ఉంది. సో 2001లో కేసీఆర్ టీఆర్ఎస్ పార్టీ పెట్టారు. సో 1999లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో బీజేపీ టీడీపీ కలిసి ఎన్నికల్లో పోటీ చేసే అధికారంలోకి వచ్చింది. మరి చంద్రబాబు గారు ముఖ్యమంత్రి అయ్యారు. ఆ క్రమంలో మరి చంద్రబాబు నాయుడు గారు మంత్రి పదవి ఇస్తారని చెప్పేసి ఎదురు చూశారు కేసీఆర్. మంత్రి పదవి ఇవ్వాలా, స్పీకర్ ఇవ్వాలా, డిప్యూటీ స్పీకర్ ఇవ్వాలా, ఈ క్రమంలో ఆ రోజు కానీ కేసీఆర్ నిర్ణయం తీసుకోకపోతే ఏమనుకున్నారైనా, సో నాకు మంత్రిమండలి స్థానం లేదు, నేను బయటకు వెళ్ళి పార్టీ పెట్టుకున్నాను అని చెప్పేసి బయటకు వెళ్ళి సొంత పార్టీ పెట్టుకొని ఈరోజు రాష్ట్ర ఉద్యమం చేయటం, రాష్ట్ర సాధనకు తెలంగాణ సాధించుకోవడం, మరి ఎన్నికల్లో పోటీ చేయటం, 2 సార్లు ముఖ్యమంత్రి కావడం జరిగింది. ఆ రోజు ఆ డెసిషన్ తీసుకోకుండా చంద్రబాబు నాయుడు దగ్గరే పడి ఉన్నట్లయితే ఈరోజు కేసీఆర్ ఉండేవాడు కాదు, తెలంగాణకు ముఖ్యమంత్రి ఉండేవాడు కాదు, తెలంగాణ రాష్ట్రమే ఆవిర్భావం జరిగి ఉండేది కాదు, మరి ఆ పేరు జాతీయ స్థాయిలో వినపడేది కాదు. కాబట్టి సో సరైన నిర్ణయాలు సరైన సమయం తీసుకోవాలి, ఆ తీసుకోవడంలో విఫలమైందని చెప్పేసి నేను భావిస్తూ ఉన్నాను. సో దాని ద్వారా రాతలు అనేవి కూడా ఉంటాయి. సో అది వేదాంత ధోరణిలో మాట్లాడాడు, కర్మ సిద్ధాంతం మాట్లాడేవాళ్ళు ఆ విధంగా అనుకుంటారు. సో రాజకీయాలు అనేవి స్వార్థపూరితమైన అంశాలు. సో అన్నీ ఆలోచిస్తూ ఉండాలి. సో లౌకికం ఉండాలా, చాణక్య నీతి ఉండాలా, మరి జగత్త వ్యవహరిస్తూ ఏదైనా వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని మరి ఉన్నత స్థాయికి వెళ్ళిపోవాలి. సో ఆ విషయంలో కూడా కాలం నిర్ణయించినానండి, లేకపోతే సరైన సమయంలో నిర్ణయం తీసుకోలేదనండి, ఏదైనా కావచ్చు, మరి ఆ పరిస్థితి ఆ విధంగా వచ్చింది. సో ఈ మధ్య కాలంలో మనం మీడియాలో చూస్తే విజయశాంతి గారి పేరు వస్తూ ఉంది. మరి విజయశాంతి గారు ఏ పార్టీలో ఉన్నారో ఆ పరిస్థితి ఏందని చెప్పేసి అని డిస్కషన్ వస్తూ ఉంది. అందుకే ఈరోజు ఆమె మీద ఒక వీడియో తీయడం జరిగింది.